వేసవి తీవ్రత పెరుగుతున్న సందర్భంగా పాదచారులు వివిధ ప్రాంతాలకు ప్రయాణం చేసే ప్రయాణికుల దాహాతిని తీర్చడానికి నెల్లూరు జిల్లా దర్గమిట్ట ప్రగతి నగర్ ప్రాంతంలో పవర్ యూత్ స్వచ్ఛంద సేవా సొసైటీ చలవేంద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకులు కోకిలి రమేష్ రాజ్ మాట్లాడుతూ పవర్ యూత్ స్వచ్ఛంద సేవా సొసైటీ సేవా కార్యక్రమాల్లో భాగంగా వేసవి తీవ్రత పెరుగుతున్న సందర్భంగా పాదచారులు వివిధ ప్రాంతాలకు ప్రయాణం చేసే ప్రయాణికుల దాహాతిని తీర్చడానికి తమ వంతుగా దర్గమిట్ట ప్రగతి నగర్ ప్రాంతంలో మెడటి మజ్జిగ మరియు మినరల్ వాటర్ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. మరికొద్ది రోజుల్లో మరికొన్ని చోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. పవర్ యూత్ స్వచ్ఛంద సేవా సొసైటీ పేదలకు అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు సూర్య, వైస్ ప్రెసిడెంట్ సుధాకర్, ట్రెజరర్ కమల్నాథ్, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. దర్గమిట్ట ప్రగతి నగర్ మెయిన్ రోడ్డు వద్ద మినరల్ వాటర్ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలకు, కుటుంబ సభ్యులకు, సంస్థ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ప్రతి ఒక్కరూ మా యొక్క తోటి సేవకులకు కావచ్చు, బంధుమిత్రులు ప్రతి ఒక్కరికి మన చుట్టుపక్కల అందరూ ఈ ఎండాకాలంలో వాటర్కి చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరు కూడా మీ ఇంటి బయట కానీ లేదంటే మీ యొక్క ఏరియాలో కానీ ఎలాంటి చలివేంద్రాలు చిన్నవి ఏర్పాటు చేయాలని సందర్భంగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి సహాయ సహకారం అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మా సంస్థ ద్వారా మరికొన్ని చోట్ల ఇలాంటి చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాము. ఈరోజు సుమారు ఒక 500 మందికి మజ్జిగని అందజేయడం జరిగింది. ఇక్కడికి ఇచ్చేసిన వారందరికీ ధన్యవాదాలు.